ఐఎమ్ సారీ కటప్పా. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నంత సెకండ్ లో ఉంటుందో ఉండో తెలియదు మనకి. హైలైట్స్ ఆ సినిమా చూసాను, బాగుంటది. కటప్ప బాహుబలి ఎందుకు వచ్చినాయి? ఇట్స్ ఆల్వేస్ బీన్ అ వాట్సాప్ రూమర్స్ అండ్ ఆల్. नॉर्मली सीक्वल हमेशा खराब निकलता है फर्स्ट पार्ट से, तो अच्छा हो वही एक्सपेक्टेशन. చూసినా లేదు తర్వాత ఇంకా అనుష్క గ్లామర్ కనిపిస్తుంది ముందు, దానికోసం వాళ్ళని బాగుంటుంది. ఏం లేదు, కట్టప్ప ఎందుకు బాహుబలిని చెప్పాడో తెలుసుకోవాలనుకుంటున్నాను. తను గోడ గుద్దుతాడు కదా సీన్, ఏ హ్యాండ్ ఉంటుంది, పెద్ద మేజర్ మిస్టేక్ అది. ఫస్ట్ రోజు చూస్తే గిక్కు, తర్వాత ఉండదు ఆ గిక్కు. రాజమౌళి మూవీస్లో విలనిజమే ఎక్కువ ఉంటుంది. అందరు అనుకునేది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. లైక్ ఆ విలన్స్ మీద కొంచెం ఇంకా కొంచెం ఇన్డెప్త్గా ఏమైనా సబ్జెక్ట్ ఉంటే బాగుండండి. సో వాడు ఎందుకు వచ్చిండో, ఎందుకు ఫైట్ చేస్తున్నాడో కొంచెం తెలియకుండా అయిపోయింది. అండ్ ద స్టోరీ మే బీ ఎక్సలెంట్ కంపేర్డ్ టు ఫస్ట్ పార్ట్. సో అది ఆ ఎక్స్పీరియన్స్ పాటు చేసుకోవద్దని ఇంకా బాహుబలికి వెళ్ళాం. కింగ్ ఏం చెప్తా చేయాలి, సో లైక్ దట్ అలా చేశాడేమో అనుకుంటున్నా. శివకామి చంపింది అనుకుంటున్నా. కట్ట చెప్పండి, అనుష్క కోసం వెళ్తాను నేను. నా ఫస్ట్ సినిమా నుంచి చాలా చాలా అంటే చాలా ఇష్టం ప్రభాస్ అంటే. ఒక గ్రౌండ్లో పెట్టేసి మొత్తం పెట్టేసి తీస్తారు గ్రాఫిక్స్ తోటి. ఫస్ట్ పార్ట్ మే ఎసా కూర్చుని వచ్చాను. ఫస్ట్ పార్ట్ ఓకే పర్వాలేదు, యావరేజ్గా ఉంది, ఎంత పెద్ద కాస్ట్ ఏం లేదు కానీ సినిమా యావరేజ్గా ఉంది. అంటే కొంచెం యానిమేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కావచ్చు అని అనుకుంటాం గ్రాఫిక్స్లో. ఓలీ అంటే చూడలేదండి, ఇప్పుడు వరకు అయితే నేను సినిమా చూడలేదు. కట్ట బాగా కుమారా దేఖనే కా పైలే డే టు ద న్యూ ట్రెండ్ ఫర్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. చూసినా లేదు తర్వాత నేను సినిమాలు ఎక్కువ చూడని వాళ్ళని కానీ చూసా చాలా బాగుంది, ఇంకా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాను. బికాస్ అది ఫస్ట్ స్టార్ట్ సెకండ్ పార్ట్ కదా ఇది, కట్టపోయి ఎందుకు చంపిండు అదే కదా మెయిన్ రీజన్. బాగా ఎక్స్పెక్టేషన్ హై ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ డే చూడటానికి. ఇలాగైనా సూపర్ హిట్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నంత సెకండ్లో ఉంటుందో ఉండో తెలియదు మనకి. గ్రాఫిక్స్ అయితే బాగానే ఉంది, మెయిన్లీ ఫైట్ సీన్స్ కోసమే చూడాలి. ఎప్పుడైనా రాజమౌళి మూవీస్లో విలనిజమే ఎక్కువ ఉంటుంది కదా సార్? బాహుబలి 1 కంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఫస్ట్ పైతే నేను చూడలేదండి, గ్లాడియేటర్ చూశాను. గ్లాడియేటర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫిలిమ్స్. అది ఆ ఎక్స్పీరియన్స్ పాడు చేసుకోవద్దని ఇంకా బాహుబలి చూడాలి. అది తెలియదు కదా, చూసే వరకు మనకేం తెలుసు, అంతే కొంతమంది చెప్పుకుంటారు. అలా నాకు ఐడియా ఉంది కానీ ఇప్పుడు చెప్పేస్తే దాని యొక్క రేటింగ్ పడిపోదని చెప్పట్లేదు, లేకపోతే చెప్పేదని తెలుసా నేను. सेकेंड पार्ट एक्सपेक्टेड है, उससे अच्छा हो बट लगता नहीं है. नॉर्मली सीक्वल हमेशा खराब निकलता है फर्स्ट पार्ट से, तो अच्छा हो वही एक्सपेक्टेशन. अच्छा टीवी चुनाव दिन नाग डैलाग्लू अभी अर्थ का नु तप नवे चंपले मेमो अल्लुमद अदेम अर्थम फस्ट पार्टो अतन हैंड उठद సెకండ్ పార్ట్లో వచ్చేసరికి ఈ హ్యాండ్కి వస్తుంది, తను గోడ గుద్దుతాడు కదా సీన్, ఈ హ్యాండ్ ఉంటుంది, పెద్ద మేజర్ మిస్టేక్ అది. ఇంకా టికెట్స్ బుక్ చేయలేదు, అసలు దొరకడమే కష్టంగా ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఎంతమంది దాని వెనకాల పడుతున్నారో అని. బాహుబలి 1 చూశాను, బాగానే ఉంది. సెకండ్ కోసం వెయిటింగ్, కానీ ట్రైలర్ చూసే మరీ అంత ఎక్స్పెక్టేషన్స్గా రానా. 2 వర్షన్స్ ఉన్నాయి, ఒకటి ఓల్డ్గా ఉన్నాడు తను ముసలోడు అయ్యాక కూడా ప్రభాస్ యంగ్ ప్రభాస్తో ఎలా ఫైట్ చేశాడు అనేది ఎక్స్పెక్టేషన్గా చూసి దానికోసం వెయిట్ చేస్తున్నాం. మన బాహుబలి 2గా ట్రైలర్ దిగా, ఇట్స్ వెరీ ఎక్సలెంట్ మూవీ, పీక్ ఎక్స్పెక్టేషన్. బాహుబలి 1 కంటే ఆబ్వియస్లీ బాగుంటుంది. గ్రాఫిక్స్ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయండి చూద్దామని. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ పక్కన పెడితే ఫైట్ సీన్స్ కోసం వెళ్తున్నాం బేసిక్గా. అండ్ స్టోరీ పెద్ద తెలిసిందే, బేసిక్ అందరూ అడిగేది వై కట్టప్ప గెలి బాహుబలి, దానికోసం. 5 పాయింట్లు చెప్పాలంటే విజువలైజేషన్ అండ్ విలనిజం ఎక్స్ప్లోరేషన్. ఎక్స్పెక్టేషన్ ఆబ్వియస్లీ బాగుంటుంది అనుకుంటున్నాను. అందరు అనుకునేది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, శివకామి చంపింది అనుకుంటున్నా. ఫస్ట్ సినిమా నుంచి చాలా చాలా అంటే చాలా ఇష్టం ప్రభాస్ అంటే. ఫస్ట్ డే వెళ్ళిపోవాలని. ప్రభాస్ యాక్టింగ్ కానీ మెయిన్గా రాజమౌళి డైరెక్షన్ చాలా ఫస్ట్ పార్ట్ కన్నా చాలా ఎక్కువ ఎక్స్పెక్టెన్స్ ఉన్నాయి. ఇప్పుడే ప్రీ బుకింగ్ కూడా చేసుకున్నాము, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ దొరకాలి, డివిడి వచ్చిన తర్వాత అది మేబీ చూస్తాం. సగం మంది ఎక్స్పెక్టేషన్ అది బడ్జెట్ వల్లే కదా,
అంటే అంత సూపర్ ఏమి అని చెప్పలా. అందరూ టాక్ బట్టి చూద్దాం ఎలా ఫినిష్ చేస్తాడు. మై ఎక్స్పెక్టేషన్స్ వెరీ హై. బాహుబలి 1లో ఐఎమ్ సో హ్యాపీ, కానీ బాహుబలి 2 మోర్ ఎక్స్పెక్టేషన్స్, లైక్ ఎంత లేదన్న దానికన్నా హై ఉండదు అనుకుంటున్నాను నేనైతే. సూపర్ ఉండదని, బాహుబలి 2 అంటే సూపర్ ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ డే కానీ టికెట్ దొరకడం చాలా కష్టం ఉంది, కానీ దొరికిన అంటే అదృష్టం. అంటే సూపర్గా ఉంది, వారు ఇంకా డిఫరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్రాఫిక్స్ సూపర్గా ఉంది, నా తన ఫైట్ ఏమంటారు ఆ కత్తిలో పట్టుకుంటూ ఇలా ఇలా తిప్పడం బానిస గురించి చంపినా కూడా, ఎందుకంటే బానిస కదా, కట్టు బానిస కదా. సో కింగ్ ఏం చెప్తా చేయాలి, సో లైక్ దట్ అలా చేశాడేమో అనుకుంటున్నాను అయితే. నాకు ప్రభాస్ అనుకుంటున్నాను అయితే. నో అలాని కాదు, బై మిస్టేక్ ఏదో జరగచ్చు అక్కడ వార్లో సంథింగ్ శివ గాని కానీ. ఇట్ విల్ బి మోర్ యాక్షన్, వెర్ యూ విల్ get to see a more like kind of like the waterfall, that epic thing. Katappa Bahubali ko katappa ne kyun mara, iska jawab sabse bada kuch nahi, it's always been a WhatsApp rumors and all. We'll see what is going to be coming over there. సెకండ్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము. అన్నీ నచ్చాయి, గ్రాఫిక్స్ కానీ టోటల్ ఎంటైర్ కంటెంట్ కూడా చాలా నచ్చింది. ఆ సెకండ్ పార్ట్లో కటప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. సెకండా? చాలా బీభత్సంగా ఉందన్న. ఎవరి కోసం వెళ్తాను కరెక్ట్గా చెప్పండి, అనుష్క కోసం వెళ్తాను నేను. ఏం లేదు, బాగుంది, చాలా బాగుంది. కొంచెం కొంచెం టెక్నికల్ కూడా మనం చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, కానీ ట్రైలర్ చూస్తే అదిరిపోయింది. గ్రాఫిక్స్ ఇంకా మెయిన్ మొత్తం గ్రాఫిక్స్ ఒక గ్రౌండ్లో పెట్టేసి మొత్తం పెట్టేసి తీస్తారు గ్రాఫిక్స్ తోటి. ఆ గ్రాఫిక్స్ హైలైట్గా ఉంటుంది. ఇంకా ప్రభాస్ యాక్షన్ చెప్పక్కర్లేదు, రానా వినలేజం, ఇంకా అనుష్క గ్లామర్గా కనిపిస్తుంది. ముందు దానికోసం వెళ్తాను బాబు, ఇంకేం లేదు. కొంచెం బాహుబలి క్యా అచ్చా లాగా యాక్షన్ సీక్వెన్స్, హీరో స్టోరీ లైన్ సబ్ అచ్చి. సెకండ్ పార్ట్ ఎక్స్పెక్టెడ్ హే ఉస్సే అచ్చా హో బట్ లగ్తా నీ. హాన్ కటప్పా నే బాహుబలి కో క్యూ మారా, వో తో ఏక్ మేజర్ క్వశ్చన్ హై. బాహుబలి 2 సే, మతలబ్ బాహుబలి 1 సే అచ్చా హో. డైరెక్షన్ ఇస్ గుడ్, గ్రాఫిక్స్ ఇస్ ఓకే, డీటెయిల్స్ అటెన్షన్ టు డీటెయిల్ ఇస్ వెరీ గుడ్, ఆర్ యాక్టింగ్ ఇస్ ఆల్సో గుడ్, అండ్ స్టోరీ ఓవరాల్ ఇస్ వెరీ గుడ్. పహలే పార్ట్ మే గ్రాఫిక్స్ మే కో కాఫీ, యానీ జితనా బడ్జెట్ ఉన్ లోగోనే లగాయా ఉస్కే హిసాబ్ సే మే కో గ్రాఫిక్స్ బహుత్ ఆక్వర్డ్ లగా, మతలబ్ ఇతనా అచ్చా టు ద పాయింట్ నీ థా గ్రాఫిక్స్. సెకండ్ పార్ట్ మే గ్రాఫిక్స్ మే కోయి చేంజ్ తో హోగా నీ, మే కో లగ్తా నీ, క్యూంకి గ్రాఫిక్స్ బి సేమ్ టీమ్ కర్ రహీ హై, తో హోప్ఫుల్లీ స్టోరీ అచ్చా హోగా ఆర్ యాక్టింగ్ అచ్చా హోగా, తో ఫిర్ చలేగా. థ్యాంక్ యూ. నా ఫస్ట్ పార్ట్లో మొత్తం గ్రాఫిక్సే ఉంది, సో దీంట్లో కూడా ఉంటుంది అనుకుంటున్నాము. సో కట్టప్పని ఎలా చంపాడు అనేది మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, సో అది చూడాలని ఉంది. నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది మా డౌట్. ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదు, ఉండొచ్చు సంథింగ్ బెటర్. నచ్చకపోవడం అంటే ఏం లేదు, కొన్ని కాపీ అయినాయి సీన్స్, సో ఇఫ్ అదర్ దెన్ ఇట్స్ ఓకే. ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే పెద్ద అనిపించలేదు, ఇట్స్ ఓకే. ఐ మీన్ కట్టప్ప చంపకపోవచ్చు, ఐ థింక్ అదే ట్విస్ట్ ఉంటుంది స్టోరీలో, ఏముండదు. అందరూ బాగానే అంటున్నారు, అది ఎట్లా ఉంటుందో చూస్తే తెలుస్తుంది. అది టీవీలో చూస్తుండో ఓ రకాలు చెప్తున్నారు, దాని 4 డైలాగులు పెట్టిండ్రు, అది ఏం అర్థం కాకుండా. నన్ను తప్ప నువ్వెవరు చంపలేవు మామ అంటాడు, ఆ మామ ఏమదో ఆ అల్లుడు ఏమదో అది ఏం అర్థమవుతా లేదు. అంతే కదా అన్న, ఫస్ట్ పార్ట్ ఓకే పర్వాలేదు, యావరేజ్గా ఉంది, ఎంత పెద్ద కాస్ట్ ఏం లేదు. కానీ సెకండ్ పార్ట్ ఎక్సెప్ట్ చేస్తున్నాం, అది ఎట్లా ఉంటుందో చూస్తే తెలుస్తుంది. నచ్చిందేమో పాటలు బాగున్నాయి, సినిమా యావరేజ్గా ఉంది, సెకండ్ పార్ట్ బాగుంది 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 అని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, అది వస్తే కానీ తెలియదు చూస్తే కానీ. 2లో మోస్ట్లీ అంటే యానిమేషన్ అవంతా చాలా సూపర్బ్గా ఉన్నాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో యానిమేషన్స్ అయితే నాట్ బ్యాడ్, యాక్చువల్లీ ట్రైలర్ చూసాం మేము, సో ట్రైలర్ ఇస్ గుడ్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ యానిమేషన్ షుడ్ బి గుడ్. ప్రభాస్ కోస్ ప్రభాస్ అండ్ అనుష్క అండ్ దగ్గుబాటి రానా ఫర్ హిస్ బాడీ అండ్ సో యా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే కొంచెం యానిమేషన్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కావచ్చు అని అనుకుంటాం గ్రాఫిక్స్లో, సో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కావచ్చు అని అనుకుంటున్నాం. ఇట్ విల్ బి గుడ్, అంటే ఫస్ట్ పార్ట్ కంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. హైలైట్స్ అంటే కంటిన్యూస్గా మీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టోరీ, అంటే ఏంటంటే ఎందుకు చంపాడు అనే దాని గురించే ఉంటుంది కావచ్చు అని అనుకుంటున్నాము. సో కటప్ప ఎందుకు చంపిండో బాహుబలిని, సో అదే దాని గురించే ఉంటుంది కావచ్చు అని అనుకుంటున్నాం. కానీ అది చూడాలి, దాన్ని ఎలా అంటే మోడిఫై చేస్తాడో రాజమౌళి, అది చూడాలి. థ్యాంక్ యూ. I did not expect about this, but it's yeah, first highlights means I have a deal with soon. Actually the director is awesome, obviously you go with the director, he's also a good actor and he is given great movies, he is a leading role Bahubali 2, so we are soon to see them. పార్ట్ గిట్ట దాని స్టోరీ బాహు కటప్పని ఎందుకు చెప్పాను అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. నెక్స్ట్ ఎందుకు చెప్పాను అనేది చూడడానికి వెయిటింగ్. ఫస్ట్ పార్ట్లో బాగా నచ్చింది అని వచ్చేసి ఇది ఏదైతే వారది ఏదైతే ఉందో దాని సీన్ క్రియేట్ ఎలా అయితే చేశారో బాగుంది, అది చాలా బాగుంది.
నెక్స్ట్ ఎండింగ్లో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్లో చూడాల్సింది జస్ట్ అది కటప్ప మీన్స్ మిస్టరీ అంతే. సెకండ్ ప్రాఫ్ట్లో వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ మతలబ్ బాహుబలిది వచ్చేసి ఫ్యామిలీ ఎలాగైతే స్టార్ట్అప్ అయ్యి క్లోజ్ అయిందో అది అవి ఏమంటారు దాన్ని దేవసేనాన్ని ఎలాగైతే వందించారు ఎందుకు ఎలా అయ్యింది అని చూడడానికి ఆతృతగా ఉన్నారు అందరు. నేను కూడా హిందీలో కూడా తెలుగు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్ సార్ అండ్ లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ సిన్ మూవీస్ తెలుగు సినిమా రవి తేజాది అప్పుడప్పుడు ఏదో చూస్తా కానీ పేరు గుర్తులేదు. బాహుబలి పెద్ద సినిమా కరెక్ట్ కానీ నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. అండి మంచి సినిమానే ఉన్నదండి, రివ్యూస్ మంచిగా ఉన్నాయి, కామెంట్స్ మంచిగానే ఉన్నాయని. మంచిగా గురించి మనకు అంత తెలియదు. ఉద్యోగంలో అంత పెద్దగా ఏ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అంతే, ఇంగ్లీష్ మూవీస్ అది కూడా సగం సగం చూసింది అంతే కానీ పెద్దగా మనకు ఇంట్రెస్ట్ లేదు. బాహుబలి అంటే చూడలేదండి, ఇప్పుడు వరకైతే నేను సినిమా చూడలేదు. సెకండ్ పార్ట్ గురించి మనం ఏం చెప్తాం? బికాస్ 1 ఇంత అచ్చా తాతో 2 బి అచ్చా రేంగ్. సెకండ్ పార్ట్ ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి, మెసేజ్ ఉండేది ఉంటుంది అనుకుంటాను. నాకు డౌట్ గ్రాఫిక్స్ విల్ బి వెరీ గుడ్ బికాస్ రాజమౌళి ఇస్ వెరీ మచ్ గుడ్ ఇన్ గ్రాఫిక్స్ ఓన్లీ. ఐ థింక్ గ్రాఫిక్స్ విల్ వెరీ మచ్ హైలైట్ ఇన్ దిస్ మూవీ బికాస్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి డైరెక్టర్. That's the reason everything he directs, I very much like of him. I'm a good fan of him. हमारे अंदर से तो बहुत अच्छा रहता, सब लोग रेडी है देखने के लिए. देखना है कब बात आ रिलीज कब पता. पहला बार बहुत अच्छा था बाहुबली की एक्टिंग, सबकी एक्टिंग अच्छी थी. कट्टा बागी को मारा देखने का है पहले गैस मई को तो दिख रहा, उन्हें ख्वाब देखा शाह सर का दिख रहा, रियल में मारा बोल के तो नहीं दिख रहा. यानी ओपन आया का चलो वेट जैसा 28th विजुअल एफेक्ट्स बहुनाई, विजुअल एफेक्ट्स बहुनाई. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడో తెలుసుకోవాలనుకుంటున్నాను. అది సస్పెండ్ పెట్టాడు కాబట్టి ఇంకా వెయిట్ చేస్తున్నాం. అంటే అసలు మేమంతా సినిమా ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఐ విల్ టెల్ యూ బాహుబలి క్రియేటివ్ ద న్యూ ట్రెండ్ ఫర్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. హోప్ఫుల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. సో ఎప్పుడైతే నేను సినిమా చూడాలని ఎదురు చూస్తున్నా లాస్ట్ 1 ఇయర్ నుండి, ఐ లైక్ రాజమౌళి సినిమా డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే, ఐ లైక్ ఇట్. అండ్ ఆల్సో లైక్ ఆ విలన్స్ మీద కొంచెం ఇంకా కొంచెం ఇన్డెప్త్గా ఏమైనా సబ్జెక్ట్ ఉంటే బాగుండండి. సో వాడు ఎందుకు వచ్చిండో ఎందుకు ఫైట్ చేస్తున్నాడో కొంచెం తెలియకుండా అయిపోయింది. సో లైక్ అదే లైక్ శివుడు లైక్ రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు, లైక్ అమరేంద్ర బాహుబలి లైక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది తన అనేది జస్ట్ కట్టప్ప ఈజ్ ఏ ఎంప్లాయ్ ఫర్ ఇన్ లైక్ మహేశ్వతి ఆర్గనైజేషన్ రైట్. సో అక్కడ కింగ్ ఏం ఆర్డర్ పాజ్ చేస్తే వీడు అదే చేయాలి. సారీ ఐఎమ్ సారీ కట్టప్ప, ఆయన అదే చేయాలి. సో ఇట్స్ ఎ డ్యూటీ. సో నాకు నేను అనుకుంటున్నా అదే చేసిండేమో కట్టప్ప. లైక్ ఆ టైంలో లైక్ రానా ఇది బల్లాల దేవ ఇస్ ద కింగ్ తను ఇంప్లిమెంట్ చేస్తాడు కట్టప్ప. ఇంకా ఆల్రెడీ భలే బాహుబలి 2 మే మై యూనోబీ గారే ప్రభాస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ బహుత్ బెహరీన్ హై అభి దూసరా ఉస్ అచ్చా రేగా అనుష్క షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ ఇతనా బ్యూటిఫుల్ బాయా ఫిల్మ్ మే సెకండ్ మే తో బహుత్ బ్యూటిఫుల్ యా మే ఔర్ మేరా ఎక్స్పెక్టేషన్ యహీ హై వో హాలీవుడ్ మూవీ సే జ్యాదా అచ్చా రహేగా. బాహుబలి 1 దేఖా హూ, బాహుబలి 1 తో అల్టిమేట్ థా. ఉస్కా మూవీ ఆజ్ తక్ ఐసా మూవీ ఏక్ భీ మూవీ నహీ హై వో అచ్చా నహీ హై యే నహీ బోల్ సక్తే. ప్రభాస్ ఏక్ అల్టిమేట్ స్టార్ హై ఔర్ ఉస్కా సబ్సే అచ్చా మూవీ మత్లబ్ బాహుబలి హై. బాహుబలి 2 హై నా వో సారే బ్రేక్ మత్లబ్ రికార్డ్ తో బ్రేక్ కర్ లేగా. వీ మత్లబ్ వో తో సబ్కా ఎక్స్పెక్టేషన్ ఏక్ హీ హై మత్లబ్ కటప్పానే బాహుబలి కో క్యూ మారా హై ఔర్ వో మరా హై నహీ మరా హై యహీ సబ్కా ఎక్స్పెక్టేషన్ రహేగా వో భీ మేరా హీ హై గెస్ సర్ మేరా గెస్ యహీ హై యే మత్లబ్ ఉన్హోనే నహీ మారా హై. వన్ కన్నా బాగుంటుందని అందరికి వచ్చే క్వశ్చన్ కటప్ప తోటికి రివీల్ చేస్తారు అనుకుంటున్నాం. రానా ప్రభాస్ మధ్య ఫైటింగ్ సూపర్ ఉంటాయి అనుకుంటున్నాం. అనుష్క ఫస్ట్ పార్ట్లో చూపించలేదు కదా ఏమి, సెకండ్ పార్ట్లో చూపిస్తారు. యాక్చువల్గా 1 ఆల్రెడీ హిట్ అయిపోయింది, సెకండ్ కంపల్సరీ డబుల్ ఏ ఉంటుంది. హైలైట్స్ రానా యాజ్ యూజువల్ రానా ప్రభాస్ ఉన్నాడు. ఫస్ట్ పార్ట్లో అనుష్క గారిగా అంటే అంత గ్లామరస్ అనిపించలేదు. హైలైట్స్ ఫైట్ సీన్స్ సేమ్ యాజ్ యూజువల్. గ్రాఫిక్ ఆల్సో వెరీ గుడ్, గ్రాఫిక్ బి బస్ బడియా హై ఆర్ వెరీ గుడ్ యాక్టింగ్ బై ప్రభాస్ అండ్ డైరెక్టర్ రాజమౌళి. యాజ్ యూజువల్ బాగానే ఉంటుంది, మన టాలీవుడ్లోనే బాగా బడ్జెట్ మూవీ కాబట్టి సో గుడ్ మూవీ. లెట్స్ ఆర్ ద ఫైట్ బిట్వీన్ రానా అండ్ ప్రభాస్, అదే కొంచెం యాంగ్జైటీగా ఉంది. కట్టప్ప నాది లాస్ట్ అదే సీక్రెట్గా దానిపైన మూవీ రన్ అవుతుంది కాబట్టి బాగానే ఉంది. ఐడియా అంటే పెద్ద ఏం లేదు, ఓకే బాగానే ఉంటుంది అనుకున్నాను. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏముంటాయి భయ్య, బాగుండదేమో అనుకున్నాను అంతే. బాగుంటుంది ప్రభాస్ బాగుంటుంది అనుకుంటున్నాను, వందరోజు బాగా ఆడుతాను కూడా, టికెట్ దొరకలేదు. గ్రాఫిక్స్ దీనికన్నా బాగు ఫస్ట్ హాఫ్ కన్నా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రభాస్ బాగుంటుంది, రానా బాగుంటుంది, అనుష్క కూడా బాగానే రమకృష్ణ బాగుంది, ఓకే తమ్మన్న ఓకే అండి. మొన్న షార్ట్ ఫిల్మ్ చేసాం కదా దానికి బేసిక్గా చెప్పలేం కదా, ఇంత చూస్తే తెలుసు కటప్ ఏంది ఎలా చంపాడు దేనికి వచ్చా అనేది. బాహుబలి 1 కంటే బాహుబలి 2 టోటల్ డిఫరెంట్గా మంచి హైలైట్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
అంటే రాజమౌళి గారి డైరెక్షన్ ప్లస్ అలాగే బాహుబలి అంటే ప్రభాస్ యాక్టింగ్ అంటే కింగ్. అదేవిధంగా బెస్ట్ యాక్టర్ వచ్చేసి ప్రభాస్ రానా ఉన్నాడు. అదేవిధంగా అనుష్క షీఈస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. అలాగే యాక్టింగ్ కూడా బాగుంటుందని చాలా ఎక్స్పెక్టేషన్. విజువల్ ఎఫెక్ట్స్ అయితే బాహుబలి 1లో వచ్చేసి అందులో ఎక్కుతాడు కదా, పైకి ఎక్కుతాడు కదా, అది మాత్రం చాలా బాగుంది. అదేవిధంగా అంతకంటే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం బాహుబలి 2లో. బాహుబలిలో ఫైట్ సీన్స్ బాగుంటాయి. సెకండ్ హాఫ్లో కూడా ఫైట్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫైట్స్ బాగానే ఉంటుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా. కట్టప్ప అని తెలిసి శివగామి ఆదేశం ప్రకారం చంపాడని అనుకుంటున్నాను. టికెట్లు దొరకలేపోయా 2 డేస్ నుంచి థియేటర్ చుట్టూ, అంటే థియేటర్ అంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, బెనిఫిట్ షోలు చూసాము. బెనిఫిట్ షో ఒక టికెట్ 1000 రూపీస్ ఉంది. అయినా కానీ బాహుబలి 2 కంటే ఇంకా మించిపోదు, అంటే 1 మించిపోతుంది. జై బాహుబలి. 1500 వరకు వెళ్తుంది అని ఫీల్ అవుతున్నాం మేమైతే. లాస్ట్ 2 డేస్ బ్యాక్ 30 సెకండ్స్ వీడియో రిలీజ్ చేశారు కదా, గ్రాఫిక్స్ సూపర్ ఉంది దాంట్లో. చాలా బాగా ఏమంటారు వెంటికలో నిక్కబరుచుకుని అంటారు కదా, అలాగే అలా అనిపించింది దాన్ని చూస్తుంటే. ఫేవరెట్ అంటూ రాజమౌళి డైరెక్షన్ కోసం వెళ్తాము, అండ్ ప్రభాస్ యాక్షన్, అండ్ రానా విలనిజం కోసం. హైలైట్స్ అంటే క్లైమాక్స్, అండ్ కట్టప్ప బాహుబలిని ఎలా ఎందుకు చంపాడు అదొకటి, రాజమౌళి డైరెక్షన్, అండ్ మ్యూజిక్ హైలైట్ మూవీకి ప్రాణం పోసింది అన్నమాట మ్యూజిక్ అనేది. దానికి సాంగ్ వచ్చేసి దండాలయ ఒకటి, ఇంకొకటి ఒక ప్రాణం సాంగ్, ప్రాణం చాలా బాగా నచ్చాయి. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అంతే, దట్ ఇట్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ పార్ట్ 1 చాలా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి చాలా హైప్ పెరిగిపోయింది. సో డెఫినెట్లీ పార్ట్ 2 విల్ బి, దేర్ ఇస్ ఆల్రెడీ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ పార్ట్ 2. హైలైట్సా ఆబ్వియస్లీ కటప్ప అని ఎందుకు చంపాడు, దాని గురించి హైప్ పెరిగిపోయింది చాలాగా. ఇంకోటి అసలు రానాకి ఇంకా బాహుబలికి ఎలా క్లాష్ అవుతుంది అదొకటి. అనుష్క శెట్టి గురించి ఎక్కువ క్యామెరా లేదు కాబట్టి థర్డ్ ఈ సెకండ్ పార్ట్లో అనుష్క శెట్టి గురించి ఎక్కువ ఉంటుంది. సినిమా అది 200 డేస్, అది సెకండ్ హాఫ్ థ్రిల్లర్ యాక్షన్, యాక్షన్ ఒకటి, గ్రాఫిక్స్ ఒకటి మెయిన్. చూసాను, బాగుంది. సెకండ్ పార్ట్ కూడా బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రభాస్కి రానాకి ఫైట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ డే పోవాలనుకుంటున్నాను. బాగుంటుంది, పక్కా హిట్ అవుతుంది. రానా, ప్రభాస్, తమన్నా, అనుష్క, సాంగ్స్ ఎంఎం కిరవాన్, మ్యూజిక్స్ బాగుంది. సాహోరి బాహుబలి బాగానే ఉంది, కాకపోతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగాలేదు, తమన్నాతో సీన్స్ బాగాలేదు. మిగతా సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపిండో తెలుసుకోవాలండి. మాగేస్తంటే రాజ్యం కోసం చంపించాడు అంటే రమ్యకృష్ణ చెప్తే చంపించాడు అనుకుంటున్నా. బాహుబలి మీద ఆబ్వియస్లీ మంచిగా ఉంటుంది. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనేది హైలైట్. ఇంకా గ్రాఫిక్స్ ఇంప్రూవైజ్ అయి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. విజువలైజేషన్ ఇంకా పర్ఫార్మెన్స్, రానా యాక్టింగ్ చూడాలని క్యూరియాసిటీ ఉంది. బాహుబలి 2 వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ అండ్ ఎగ్జైటెడ్ మూవీస్ చెప్పాలంటే. రాజమౌళి సార్ నాకు తెలిసి ప్రీవియస్ మూవీకి ఇంకా మించి ఉంటుంది, ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుందండి. హైలైట్స్ 5 పాయింట్స్ చెప్పమంటే, ఫస్ట్ అనుష్క, 2 వచ్చేసి రానా దగ్గుబట్టి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. థర్డ్ వచ్చేసి ప్రభాస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మన విజువల్స్ హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, హెవీగా విజువల్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఫిఫ్త్ వచ్చేసి మన యాక్షన్ సీక్వెన్సెస్ హెవీగా, అంటే లైక్ హాలీవుడ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రూవ్ అయింది కానీ, బట్ స్టిల్ దెర్ ఇస్ లాట్ టు షో చెప్పాలంటే. బాహుబలి అంటే ఇంటర్నేషనల్ వైడ్ తీస్తున్నాడు, ఆటోమేటిక్గా బాగుంటుంది. రాజమౌళి తీశాడు కాబట్టి ఆటోమేటిక్గా దానికోసం వెయిట్ చేస్తున్నాం ఈగర్లీగా. బాహుబలిలో ప్రభాస్, రానా వాళ్ళ యాక్టింగే ఎదురయ్యేది సార్. కట్టప్ప ఇంటర్నేషనల్ నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు ఒక్క మూవీతోని. కట్టప్ప 30 ఇయర్స్ నుంచి మూవీస్ తీస్తున్నాడు కానీ ఒక్క మూవీ కట్టప్ప ఫేమ్ వచ్చేసింది. ప్రభాస్ నా ఫేవరెట్, బాగుంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్ కాబట్టి దానికి రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ప్రభాస్ యాక్టింగ్ ఫస్ట్, రాజమౌళి డైరెక్షన్, అనుష్క సీన్ లైక్ ఫైట్ సీన్స్ ఉంటాయి, ఇంకా స్టోరీ లైన్ అండ్ ద స్టోరీ మేబీ ఎక్సలెంట్ కంపేర్డ్ టు ఫస్ట్ పార్ట్. ఐ ఎక్సెప్టింగ్ దట్ ఫస్ట్ సెకండ్ పార్ట్ విల్ బి ద వెరీ ఎక్సలెంట్ అండ్ ద వ్యూవర్ విల్ బి పబ్లిక్ విల్ బి లైక్ దట్ అండ్ ఐఎమ్ ఆల్సో విల్ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ దట్ సెకండ్ పార్ట్. ఇట్ విల్ బి రిలీజింగ్ ఆన్ 28. ఎవరి కోసం వెళ్తాను కట్ట చెప్పండి, అనుష్క కోసం వెళ్తాను నేను. అనుష్క నేను వెళ్తే వెళ్ళడం అంటే మన రానా దగ్గుపట్టి కోసం వెళ్తున్నానండి. ప్రభాస్ కోసం, ప్రభాస్కి వెళ్ళాను.
ప్రభాస్ కి రాజమౌళి కోసం రానా ప్రభాస్ ఫస్ట్ ప్రభాస్ అండ్ రానా ప్రభాస్ యాజ్ యూజువల్ ప్రభాస్ అనుష్క రానా త్రీ మెంబర్స్ వెళ్తే ఐ విల్ గో ఫర్ ప్రభాస్ ఓన్లీ ఐ ఎల్స్ రామకృష్ణ రానా దగ్గుపతి బల్లాల్ దేవ్ ప్రభాస్ ఏమండి అయితే ప్రభాస్ మెయిన్ ప్రభాస్ తర్వాత కట్టప్ప రానా అండ్ ప్రభాస్ 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 యాక్టింగ్ ప్రభాస్ కో జ్యాదా లైక్ కర్తా హూ యాక్చువల్లీ మే ప్రభాస్ హి మేరా మత్లబ్ మే సబ్సే బడా ఫ్యాన్ హూ ఉస్కా హాయ్ అండి నా పేరు సామ్రాట్ ప్లీజ్ వాచ్ ఆల్ ద ఇంటర్వ్యూస్ అండ్ గాసిప్స్ ఆన్ ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు Thank you.